ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ డోల బాల వీరాంజనయ్య స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరక నాగార్జున వ్యాఖ్యలను నిరసిస్తూ ఒంగోలు ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మేరక నాగార్జున దిష్టి బొమ్మను చెప్పులతో కొడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం పార్టీ నాయకులు ప్రదర్శనగా అద్దంకి బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వరకు తరలివెళ్లి ప్రధాన రహదారిపై బైఠాయించి ఇన్ఛార్జి మంత్రి మేరక నాగార్జున చర్యలను తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యకుడు కొటారి నాగేశ్వరరావు, తెలుగు మహిళ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి నాలం నరసమ్మ, ఎద్దు శశికాంత్ భూషణ్, 8వ డివిజన్ కార్పొరేటర్ సంద్రపాటి వోల్స్ వర్త్, మేరీ నిరక్షణ కుమారి, డొక్కా శ్రీను, కోటపూరి చిరంజీవి, కోటపూరి ప్రభుదాసు, కనుమూరి సుబ్బారావు, కైలా శ్రీనుతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిండు సభలో మరి వైద్య వృత్తి చేస్తున్నటువంటి ఒక ఉన్నత విద్యావంతుడు దామచర్ల ఆంజనేయులు గారు స్వర్గీయ మాజీ మంత్రివర్య గారి పిలుపుతోటి 2 సార్లు కొండేపి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయని తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన అంటాడు, నీవు నిజంగా దళితులకు పుట్టుంటే, నీవు దళితుడు అయితే చంద్రబాబు నాయుడు గారి కమందాస్తాల నుంచి బయటకు రమ్మని అడుగుతా ఉన్నాడు. ఈ రాష్ట్రంలోనే దళితులు ఈ 3 సంవత్సరాల వైసీపీ అధికారంలో తరతరాలుగా దళితులు గొంతు కోస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కమందాస్తాల నుంచి నువ్వు బయటకు రావాయా మెరుగు నాగార్జున మీద తెలుగుదేశం పార్టీ తరపు డిమాండ్ చేస్తా ఉన్నాం. సిక్కు శరం లేకుండా నోటికి ఎటువంటి మాటలు వస్తే అటువంటి మాటలు మాట్లాడడం నిజంగా మరి దళితులంతా కూడా ఆత్మగౌరవం దెబ్బతిని మరి తలదించుకునే పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. మెరుగు నాగార్జున గారికి అసెంబ్లీ సాక్షిగానే స్వామి గారు ఒక సవాల్ విసిరారు, కమాండ్ నువ్వు రికార్డ్స్ బయటకు తీ, దమ్ముంటే నువ్వు నిజంగా మగోడు అయితే రికార్డ్స్ లో నుంచి బయటకు తీ, సిక్కు శరం లేదా మెరుగు నాగార్జున, వక్రీకరించింది పోయి. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన అసెంబ్లీలో మెరుగు నాగార్జున, నేను అంబేద్కర్ ఆలోచనలకు కట్టుబడి ఉంటానని మెరుగు నాగార్జున అనుచిత వ్యాఖ్యలు చేయటం చాలా దుర్మార్గమైన చర్య. మెరుగు నాగార్జున గారు, మీరు కొంచెం అంబేద్కర్ రాసిన బుక్స్ అన్నా చదువుకోండి, లేకపోతే అసెంబ్లీలో కొన్ని గైడ్స్ ఉంటాయి, ఎలా మాట్లాడాలో, ఎలా మీరు ప్రసరించాలో కొన్ని గైడ్స్ ఉంటాయి, అయ్యన్నా నేర్చుకోరండి. మీ ఇష్ట ప్రకారం ఒక దళితుడైనా, ఒక శాసనసభ్యుడైనా, కొండేపు శాసనసభ్యుడైనా డోల బాల వీరాంజని స్వామిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరు కాదు. నువ్వు ముందు నువ్వెవరికి పుట్టావో నువ్వు చూసుకో. ఎదుటి వారిని అనేటప్పుడు చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడేటప్పుడు మనమేందా, మన స్థితిగతులు ఏందా చూసుకోవాలా. ఈ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో ఒక ఉన్నత స్థాయి కుటుంబం నుంచి వచ్చిన బాల బాల వీరాంజనేయ స్వామిని మీరు ఈ రకంగా మాట్లాడటం మేము ఒంగోలు తెలుగుదేశం పార్టీ ఎస్ఈసీల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.